ఏపీ రాజకీయాల్లో జటిలంగా మారిన కాపుల రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈబీసీల కోటాలో 5% రిజర్వేషన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మరి ఈ ప్రయత్నం రాజకీయంగా ఫలితాన్ని ఇస్తుందా? అధికార పార్టీకి కాపు సామాజిక వర్గం దగ్గర అవుతుందా? పార్టీ నేతల లెక్కలేంటి? ప్రతిపక్షాల విమర్శలేంటి? ఉక్కిరి బిక్కిరి చేసిన కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేంద్రం చేసిన ఈబీసీ చట్టాన్ని అవకాశంగా మార్చుకుంది. 10% అదనపు ఈబీసీ రిజర్వేషన్లలో 5% కాపులకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేబినెట్ కూడా నిర్ణయం ప్రకటించింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాపులకు రిజర్వేషన్ చేస్తామన్నారో దానికి ఒక కమిటీ వేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అయితే కేంద్రం దాన్ని పట్టించుకోకుండా ఒక 10% రిజర్వేషన్ని ఇండియా మొత్తం యాక్చువల్గా యాక్సెప్ట్ చేస్తే దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు 5% కాపులకు ఇచ్చేటట్టుగా మిగతాది మిగిలిన వాళ్ళకి ఇచ్చేదానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. కాపులందరి తరఫున ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాపులను బీసీల్లోకి చేర్చేందుకు అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని కేంద్రానికి పంపింది. అయితే రాష్ట్రం పంపిన ఈ బిల్లును కేంద్రం పెండింగ్లో ఉంచింది. ఇదే సమయంలో 10% ఈబీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో ప్రభుత్వం దాన్ని అనుకూలంగా మార్చుకుంది. కాపులకు రిజర్వేషన్ల అంశంలో తమపై ఉన్న అపవాదును చెరిపేసేలా 5% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. సాంకేతికంగా కూడా దీనికి వెసులుబాటు ఉందని ప్రభుత్వం చెబుతోంది. 10% మించకుండా రాష్ట్ర పరిధిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటోంది ఏపీ సర్కార్. ఎన్నికలు అయిన వెంటనే మరి రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర శాసన మండలిలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించి 9th షెడ్యూల్లో పెట్టాలి, కాపులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే ఈనాడు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారి దగ్గర ఆ విషయం పెండింగ్లో ఉన్నటువంటి విషయం మనందరం కూడా చూస్తున్నాం. అయితే ఏ విధంగా త్వరితగతిన కాపులకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, ఏదైనా అవకాశాలు ఉంటాయని చూస్తున్నటువంటి సమయంలో ఈనాడు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లో మరి ఖచ్చితంగా కాపులకి అందులో 5% రిజర్వేషన్ ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని నిన్న రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం ఇది చాలా శుభ పరిణామం అనేది సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఈ నిర్ణయంపై కాపు సంఘాల స్పందన కోసం అధికార పార్టీ ఎదురు చూస్తోంది, వారి అభిప్రాయాలను సేకరిస్తోంది. ముఖ్యంగా ముద్రగడ వంటి వారు ఈ నిర్ణయంపై ఏం చెబుతారనే దాన్ని టీడీపీ గమనిస్తోంది. అయితే దీనికి సాంకేతిక అడ్డంకులు ఉండవని ప్రభుత్వం గట్టిగా చెబుతున్నా కొన్ని వర్గాలు రాజకీయ పార్టీలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం విషయంలోనైతేనేమి, ఇరిగేషన్ విషయంలోనైతేనేమి, అదర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలోనైతేనేమి, ఆయన ఒక్క డిపార్ట్మెంట్లోనే ఈ 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల రూపాయలు నా ఒక్క డిపార్ట్మెంట్లోనే ఇచ్చాను. థర్డ్ పార్టీ సోషల్ ఆడిట్కి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడితే ఛాలెంజ్ అని చెప్పినాడు కేంద్ర మంత్రి వచ్చి నిలబడి. నీ దమ్ముంటే థర్డ్ పార్టీ ఆడిట్ చేయించు, గాలి మాటలు మాట్లాడద్దు. ఇప్పటికే కేంద్రానికి పంపిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలా లేక ఆర్థిక వెనుకబాటు కోణంలో కొత్త చట్టం చేయాల్సి ఉంటుందా అన్నదానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. కాపు రిజర్వేషన్లు, మరోవైపు పవన్ అనుకూలంగా ఉన్నారనే ప్రచారం, మరోవైపు వంగవీటి రాధా చేరికలు కాపుల్లో పార్టీపై సానుకూలత పెంచుతాయని టీడీపీ నేతలు అంటున్నారు.